కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మీట్లందరికీ నమస్కారం. నా పేరు నాగుల అరవింద్, ఆమ్ ఆద్మీ పార్టీ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కన్వీనర్. గడిచిన 11 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొన్నటువంటి ప్రధానమైన సమస్య రేషన్ కార్డుల సమస్య. మరి గత ప్రభుత్వం ఏదైతే ఉందో, టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు ఏ గ్రామంలో కానీ ఏ జిల్లా కేంద్రంలో కానీ ఇచ్చిన పరిస్థితి లేదు. మరి మేము వచ్చిన వెంటనే రేషన్ కార్డులు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు కావస్తా ఉన్నా ఇంతవరకు కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వని పరిస్థితి ఉన్నది. మరి పేద ప్రజలకు అందరినీ దాక్షగా రేషన్ కార్డు ఉన్న పరిస్థితి ఉన్నది. మరి 11 సంవత్సరాలుగా ఎంతమంది పెళ్ళిళ్ళు అయ్యి ఉంటాయి, ఎంతమంది రేషన్ కార్డులకు అప్లై చేస్తుంటారో ప్రభుత్వం మీద ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం రేషన్ కార్డుల సమస్య చాలా చిన్నదైన సమస్య అయినా కూడా ప్రభుత్వం పేద ప్రజలకు మరి అన్ని కార్యక్రమాలు దూరం చేయాలనేటువంటి పన్నాగంతో ఈరోజు రేషన్ కార్డులు ఇవ్వడం లేదనేది మాకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరి రేషన్ కార్డు ఇస్తేనే మరి బియ్యం వస్తేనే అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు అవి అమలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రేషన్ కార్డులు ఇవ్వకపోతే మాకు బడ్జెట్ మిగులుతాయి అనేటువంటి అహంకారం దేవుడితో ఈరోజు ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వం వెంటనే స్పందించి మరి రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వెంటనే మరి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ వెంటనే మరి ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తారా మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్ చేస్తారో తెలియదు, కానీ అప్పుడు ఎవరైతే అప్లికేషన్ చేసిందో మరి ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ జారీ చేసి వెంటనే రేషన్ కార్డులు అప్లై చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా దొంగ రేషన్ కార్డులు కూడా ఉన్నాయి. ప్రభుత్వ అధికారుల్లో రేషన్ కార్డు అప్లై చేస్తున్నారు, సింగరైన అధికారుల్లో రేషన్ కార్డులు అప్లికేషన్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా అవన్నీ వెంటనే సర్వేయించి దొంగ రేషన్ కార్డులు అందరూ రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. ఏదేమటికి రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయకపోతే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.